ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నా ప్రాణం పెద్ద శనిలా దాపరించో. ఏమిటమ్మా అంతగానుకుంటు? చాలు అమ్మా, నీ పని నువ్వు చూసుకో. నీకే చెప్పేది పోవే, పోయి ఎందులైనా పడి చావు. ఏంటి గొడవ? నువ్వు తెచ్చేది నెలకు 500, ఇవి రోగాలకి రొచ్చులకి 500, ఇంక నేనేం తినాలి? అందుకే ఇవాళ్ళ నుంచి ఈ రోగి ఇంట్లో ఉంటాను వీల్లేదు. పో బయటికి పో, చెల్లా తయారయ్యో. నా ప్రాణం తీస్తున్నావు, నా కర్మ పోవే. నువ్వు ఊరుకోవే, నువ్వు అనవసరంగా అనుకో. నీకు అసలు ఒంట్లో బాగోలేదు. అది కాదే అమ్మా, నీ వయసున్నోళ్ళు రైల్వే స్టేషన్ల దగ్గర బస్టాల దగ్గర అడుక్కోవడం లేదు. నువ్వు కూడా ఏదైనా సెంటర్ చూసి అడుక్కోకూడదు. ఎందుకు గొడవ? మనం ఇంటా వంట లేదు, ఎక్కడికి వెళ్ళి అడుక్కోనరా? ఏదో ఇది చూసుకొని అడుక్కో, నా ప్రాణాలు తీకు. ఏంటి గొడవ? ఏమి లేదు అబ్బాయ్యా, ఈ కొడుక్కి ఆ కోడలికి ఆ ముసలమ్మ బరువు అయిందంట. నెలకి 200 రూపాయల మందులు ఖర్చు అవుతుందని ఏ ఇదిలో కన్నా పోయి అడుక్కోమంటున్నారు. 200 రూపాయలకి నీకు అమ్మ బరువు అయిపోయిందిరే. నిన్ను 9 మాసాలు మోసి కందరా, ఏ నెల ఆ కడుపు బరువు అనుకున్నా ఈ గడ్డ మీద నువ్వు పుట్టాడు కదరా యాదవ. వద్దు బాబు, వాడిని కొట్టద్దు. అదిరా అదిరా తల్లి ప్రేమ అంటే. అమ్మ ఏంటో, అమ్మ విలువేంటో అమ్మలేని నాకు తెలుసు. అందరం కష్టపడదాం, కడుపుకు తిందాం, లేకపోతే ఆకలితో పస్తులు ఉందాం. అంతేగాని అమ్మ పాలకి లెక్క కట్టకంట్రా. ఏమో ఇక నుంచి ఆ పెద్దావిడ మందులు కాయ ఖర్చు నేను పెట్టుకుంటాను. ఈ నెల మందులు ఖర్చు 200 ఉంచు. ఇక మీద చెయ్యి నూరు పారేసుకున్నావో తేడా వచ్చేస్తాయా అనుకున్నావో? ఇది అమ్మా, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నేనున్నాను. నన్ను నీ కొడుకే అనుకో, వస్తాను. నీకు పెద్ద పెద్ద జడ్జీలతోనూ లాయర్లతోనూ పోలీసులతోనూ పరిచయం, పైగా నువ్వు రిక్షా యూనియన్ ప్రెసిడెంట్, నీకెందుకయ్యా ఈ కష్టం? హాయిగా కాలు మీద కాలుస్తున్న పచ్చపచ్చ కదా. రిక్షావాడు కావాల్సింది ప్రెసిడెంట్ డిగ్రీ కాదండి, రిక్షా ఎక్కే ప్యాసింజర్. మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిదులు కారు వాన్ ఎవరో వాళ్ళు మటుకే ఇక్కడ ఉండి మిగతా వాళ్ళు మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిదులు ఎవరుదండి? ఒరే, ఆ వచ్చేది ఆడంగలా మగంగలా? అప్పుడే అట చెబుతూ అబ్బాయ్యా, కట్ట దగ్గరికి రాని. సైట్ అయింది ఆడంగులే. ఒరే, నల్ల తుమ్మ చెట్టు మీద వాళ్ళే ఎర్ర గద్దల లేదు. ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేశ రిచ్చా, ఎంత బాగుందో చూపిద్దామని తీసుకొచ్చాను. ఏ పార్టీ అని ఇంకో పార్టీతో సంబంధం ఉందో చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఇకలించకు, పై పార్టీకి 2000, కింది పార్టీకి 1000, మొత్తం 3000 కట్టు. ఏయ్, ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు, కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలియదు. ఏందమ్మా గుద్దుడు, పప్పు పప్పు అయిపోలా? ఏయ్ ఎక్కువగా మాట్లాడుకో, ఇదిగో నా విసిటింగ్ కార్డ్, సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడు వేరా, ఈ మంకీ సొద్దు. పబ్లిక్ లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది. ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం, పదండి రా. పదండి తంబి. ఓ ఆడ తంబి, వచ్చేసాం. కేక గావ్ కేకలు అయిందానికి కాందానికి రంకెలు వేయడానికి ఇది నీ రిక్షా స్టాండ్ కాదు, ఈ స్టేట్ లోనే రిచెస్ట్ హౌస్. కొంచెం అనిపిస్తుంది,
ఎందుకు వచ్చావు? ఇది మరీ బాగుంది తంబి, రమ్మని సీటు మూకిచ్చి ఎందుకు వచ్చానంటావేంటి? నీ వాళ్ళకం చూస్తుంటే ఏ రాత్రి ఆ రాత్రి మర్చిపోయేలా ఉన్నావు. అయినా నీతో డిస్కస్ ఎందుకు గానీ నాకు ఇయ్యాల్సిన మూడు నాకు ఇచ్చే వెళ్ళిపోతా. షట్ అప్. నా దగ్గర ఏది డిమాండ్ అడగకూడదు, అడుక్కోవాలి. నువ్వు కాలేజ్కి వచ్చి అల్లరి చేసినందుకు 10 ఏళ్ళు శిక్ష వేయించగలను. మైండ్ ఇట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తావా? మేం తగులుకుంటాం. ఇంటికి రమ్మని పిలిచి తెడ్డేలింగం అని అడ్డంగా కూర్చొని యాదవ కూతలకి 7 కాదు ఏకంగా ఊరేసేయాలి. ఈ కూతరేవో కాలేజీలో కూర్చుండాల్సింది, అప్పుడు చూపించావని నా వ్యవహారం. అక్కడే మాట్లాడితే నాకు నీలాంటి రిక్షా తొక్కే లేబర్ కి తేడా ఏమిటి? జాకి పగిలిపోద్దామనుకున్నావా? ఏంటి లేబరుడు లేబరుడు తెగ నిలుగుతున్నావు? నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఇల్లు ఊడ్చేది లేబరుడు, నీ బట్టలు ఉతికేది లేబరుడు, నీకు ఫుడ్ చేసేది లేబరుడు, నీకు ఫుడ్ పెట్టేది లేబరుడు, చివరికి మీరు చస్తే ఒలకట తగిలేసేది కూడా ఆ లేబరుడే. మీరు లేకపోయినా లేబరుడు బతకగలడు, కానీ లేబరుడు లేనిదే మీ బతుకులు ఇంచు కూడా కదలవు. అది లేబరుడి పవర్ అంటే. ఆయన నాలాంటి ఎడ్యుకేటెడ్కి నీలాంటి వాళ్ళతో మాట్లాడి అవతల రావుకాలు వచ్చే టైం అయింది. నా పేమెంట్ నాకు ఇచ్చే. ఇస్తాను 3000 ఏంటి? 3 లక్షలు ఇస్తాను. ఇవ్వడానికేగా నేను ఇక్కడికి రమ్మంది. ఇవ్వరా? అమ్మ నా జాకి, అప్పుడే ప్రతి అల్లోళ్ళ దగ్గర తెలివి ఉందని విన్నాను, నీ ఎర్ర తొలికి తెలివి వచ్చిందా? కమాన్ కాస్కోడ్ నా వాస్కోడి గామా, మరో స్వతంత్ర పోరాటం. లోపల మీ జాకీ గారు టిఫిన్ తింటున్నారు, మీరు ఏకంగా భోజనం చేతురు కానీ చెప్పండి, నా వెజిటేరియనా వెజిటేరియనా? రక్తం రాలేదేంట్రా? మరి కత్యమైందిరా? అయిపోయింది, ఇక ఎజిటేరియన్ దెబ్బ చాలు, నా ఎజిటేరియన్ ఇస్తాను కాసుకుండ్రా. చూసావుగా మన పవరు, అది మనం తలుచుకుంటే మనకు రావాల్సిన 3000 కాదు, మొత్తం ఇంటినే దోచుకెళ్ళగలను. కానీ అది కాదు నాకు కావాల్సింది. నువ్వే స్వయంగా నా రిచార్జ్ స్టాండ్కి వచ్చి తప్పైపోయిందని దండం పెట్టి నా 3 నా చేతులు పెట్టేసావనుకో, సెల్లుగు సెల్లు, లేకపోతే ప్యాక్ అయిపోద్ది. గుర్తుంచుకో, టిఫిన్ తిను ఆరిపోద్ది. అరే నమస్తే ఎస్ఐ తమ్మి. అరే ఎస్ఐ గారు, గోలీ సోర పట్టండిరా. అట్టగే. ఏంటండి? నీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. ఆ జేకే రావు గారు అమ్మాయి రాణి నీ మీద కేసు పెట్టింది. అసలు రాణి వాళ్ళ నాన్న రావు గారంటే ఏమనుకుంటున్నావు? భారతదేశంలో ఉన్న 7 ధనవంతుల్లో అతనొకడు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి, తలుచుకుంటే ఏమైనా చేయగలడు, పైగా వచ్చే ఎన్నికల్లో నిలబడుతున్నాడు కూడా. ఎన్నికల్లో కాకపోతే ఆకాశంలో ఉంచమను. అనవసరంగా మనతో పెట్టుకుంటే ఈ భూప్రపంచంలో నిలబడడానికి సోటే ఉండదు.